please like, subscribe and press the bell icon to get all the updates. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అని ఉంది కదా సార్. అయితే దీని యొక్క అర్థాన్ని వివరించండి అంటూ చక్రధర్ రెడ్డి హైదరాబాద్ నుంచి అడుగుతా ఉన్నాను. చక్రధర్ రెడ్డి గారు, ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయంలో చెప్పిన ఈ మాట చాలా మందికి ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. దీని మీద నేను చాలా సార్లు ప్రసంగించాను, చెప్పాను కూడా, మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా బైబిల్లో ఒక వచనం మనకు అర్థం కానప్పుడు దానికి ముందున్న వచనం, దానికి నెక్స్ట్ వచనాన్ని మనం చదివి ధ్యానిస్తే సరిపోతుంది. 99% డౌట్లన్నీ కూడా తీరిపోతాయి, పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు మీరు 17 అన్నారు, నేను 18లో సమాధానం చూపిస్తున్నా మీకు. 18 చూడండి, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాన్ని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే జీవిత పరమార్థము మనకు తెలిసిపోతుంది. భక్తి సాధన చేసేటప్పుడు కొన్నిసార్లు దుష్టుడు ఏం చేస్తాడంటే మన మనస్సాక్షిని దెబ్బతీయడానికి, దేవుని ముందు మనకుండే కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికి అనుకోని విధంగా మన ద్వారా, మన చేతుల ద్వారా కొన్ని చెడ్డ పనులు జరిగిపోయేటట్టు వాడు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. మీరు అనుకోరు, మీరు ఊహించరు, అలా జరుగుతుందని మీకు కలలో కూడా ఎప్పుడు మీకు ఊహ కూడా తట్టదు. కానీ అనుకోకుండా మీ ద్వారా ఒక చెడ్డ పని జరిగిపోతుంది. కనీసం జరిగిన చెడు కార్యానికి నేను కొంతవరకు సహకరించాను, నేను కూడా బాధ్యుణ్ణే అని మీరు బాధపడే పరిస్థితి సైతాను తప్పకుండా తీసుకొస్తాడు. మళ్ళీ మీరు ప్రార్థనలో మోకరించినప్పుడు వాడు వస్తాడు, ఏమయ్యా పెద్ద భక్తుడిని అనుకుని ప్రార్థన చేస్తున్నావు, మన ఏం చేసావు, మర్చిపోయావా, దేవుడికి నీవంటే ఇష్టం లేదు, నేను అసహించుకుంటున్నాడు అని నిన్ను దెబ్బతీయటానికి. కనుక మన ద్వారా కొన్ని చెడ్డ పనులు మన ప్రమేయం లేకుండానే మనకి ఇష్టం లేకపోయినా మనము కొంతమేరకైనా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం బాధ్యులం అయ్యేటట్టు కొన్ని చెడ్డ పనులు సమాజంలో జరిగేటట్టు సైతాను చేస్తాడు. వాడు దుష్ట మేధావి అన్నాను, అందుకే ఈవిల్ జీనియస్ వాడు. కనుక అలాంటప్పుడు సైతాను ఇటు పక్క నుంచి ఇంకో దూతను పెట్టి ఏమంటాడంటే, ఒకసారి ఏదో జరిగిపోయింది కదా, ఒక హత్య చేసినా 100 హత్యలు చేసినా శిక్ష ఒకటే, ఒకసారి వ్యభిచారమైనా 1000 సార్లైనా వ్యభిచారివే, ఇంకా ఎందుకు మరి ఇంకా ఈ నీతి సూత్రాలు వెళ్ళవేయడం ఎందుకయ్యా బాబు, ఫ్రీగా ఎంజాయ్ చేసే రాదు, ఒకసారి జరిగింది కదా ఇంకా నీకు ఇంకా అడ్డు అదుపు ఎందుకు, నో కంట్రోల్, తలుపులు తాళాలన్నీ వదిలేసి తెరిచిపెట్టేసి ఫ్రీగా ఎంజాయ్ చేయి, ఒకరిని చంపేశావు ఇంకో 10 మందిని చంపేసేయి, తప్పేముంది. అంటే వాడిని నేను చంపలేదండి అనుకోకుండా, వాడే చచ్చాడు ఆ టైంకు ఏదో అనుకోకుండా నేను అక్కడ ఉన్నాను అంటే, లేదు ఏదో మొత్తం మీద అయితే నువ్వు కొంతవరకు బాధ్యుడివి కదా అని తప్పు చేయడానికి మనం తెగించేటట్టు సైతాను మళ్ళీ మనకు కౌన్సిలింగ్ ఇస్తాడు వాడు. అలాంటప్పుడు బలహీన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, రహస్యాంతరంగంలో పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కౌన్సిలింగ్కు చెవియొగ్గి అంగీకరించేస్తారు. మానవుడు అన్నప్పుడు మన వల్ల మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతాయి. కానీ తప్పు చేయడానికి నువ్వు విచ్చలవిడిగా రెచ్చిపోయి నిన్ను నీవు అప్పగించుకోవద్దు. అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు. అధికంగా ఎందుకు చేస్తాడు మనిషి, భయం లేనందుకు. భయం ఎందుకు లేదు, చెడ్డ పనులు చేస్తాను నేను అంతే, నాకు సాధ్యమైనని ఎక్కువ చెడ్డ పనులు చేస్తాను, నన్ను ఎవడు ఆపుతాడు,
అనే బరితెగింపు మనస్తత్వానికి ఎందుకు వస్తాడు? ఒకసారి అయిపోయింది లేని వల్ల అనుకోకుండా తప్పు చేశావు, ఇంకోసారి చేయి, ఏ నష్టమేం లేదు, ఇంకా చేయకపోయినా లాభం లేదు. నేను ఒకటే మర్డర్ చేశాను, ఇంకొకరిని చంపను అంటే కోర్టు వాళ్ళు ఒప్పుకుంటారు, వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు సెకండ్ మర్డర్ చేయలేదు కనుక నేను మేము క్షమించి వదిలేస్తున్నాం అంటారా కోర్టు వారు? అనరు కదా. మరి ఉత్తి పుణ్యానికి పచ్చని చేయడం ఎందుకు? చేసేయి ఇంకో పది అని వాడు మనల్ని కన్విన్స్ చేస్తాడు. కానీ నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే, నా ప్రమేయము లేకుండా జరిగిపోయిన వాటికి దేవుని కృపే కవరింగ్ ఇస్తుంది. నా ప్రమేయం లేకుండా జరిగిపోయిన తప్పులు నా వలన కాదు, నా యందు నివసించు పాపమే చేసింది, నేను చేయలేదు, గనక దేవుని కృప నాకు సరిపోతుంది, దేవుని కృపే నన్ను నీతిమంతునిగా నిలబెడుతుంది. నాకు తెలియకుండా ఏదో జరిగిందని ఇప్పుడు తెలిసి కావాలని మళ్ళీ కొని చేయమంటావా? కనుక నేను చేయను. ఇప్పుడు మోహపు చూపు చూస్తే వ్యభిచారం అనే బోధ ఉంది. సైతాన్ వచ్చి చెబుతాడు ఏంటంటే, మోహపు చూపు చూసేసావుగా, దేవుడిని వ్యభిచారం రాశాడు, గనక నువ్వు 10 మంది అమ్మాయిలతో ఇప్పుడు వెళ్ళి తప్పు చేసినా చేయకపోయినా అదే తీర్పు ఉంటుంది అక్కడ, చేసేసేయి తప్పు. తప్పు చేయకపోతే లాభమేముంది? ఎలాగో వ్యభిచారం చేసేసావని దేవుడు లెక్క రాసిన తర్వాత ఇంకా 10 మందితో చేయకపోవడం వల్ల నీకేంటి లాభం అని బరితగించి తప్పు చేయిస్తాడు వాడు. అలాంటప్పుడు భక్తిపరుడు, లేదు లేదు, నేను నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ఏదో జరిగిందని దేవుడు ఎలాగో నన్ను దండిస్తాడు ఖండిస్తాడని ఇప్పుడు కావాలని నేను చేయడం ఏంటి? తప్పు తప్పు నేను చేయను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు. మనలో పాపము లేదని మనము చెప్పుకోలేము. మనమందరం అనేక విషయాలు తప్పిపోతున్నాం. అందరం అనేక విషయాలు తప్పిపోతున్నప్పుడు మరి మనం మర్డర్లు చేయకుండా దొంగతనాలు చేయకుండా ఎందుకు ఉండాలి? అనేక విషయాలు తప్పిపోవడం అనేది మన ప్రమేయం లేకుండా జరిగేది. ప్లాన్ చేసి తప్పులు చేయడం అనేది అది బరితెగించినటువంటి నేర మనస్తత్వం, క్రిమినల్ మెంటల్ యాటిట్యూడ్. అది నీకు ఉండొద్దు. అనుకోకుండా నీలో ఏదైనా పాపం నివసించవచ్చు, తప్పు జరగవచ్చు. నేను తప్పు చేస్తానయ్యా, ఏంటి నన్ను ఎవడు అడ్డుకుంటాడు అనే బరితెగించిన మనస్తత్వం, క్రిమినల్ మైండ్ నీకు ఉండకూడదు అని చెబుతూ నెక్స్ట్ వచనంలో అంటాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు వీటన్నిటిని కొనసాగించును. దేవుని యందు భయము భక్తి గలవాడి జీవితాన్ని మీరు చూడండి. దావీదు జీవితము, మోషే జీవితము, ఎవరి జీవితమైనా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కనుక మీకు తెలిస్తే ఆ భక్తుడు ఎవరైనా సరే మేలు మాత్రమే చేశాడు, ఒక్క కీడు కూడా ఎప్పుడూ చేయలేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. సాతాను ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ వ్యూహం ప్రతి ఒక్కళ్ళ పట్ల అదే వ్యూహాన్ని అమలు చేస్తాడు. అనుకోని పరిస్థితులు కల్పించి ఒక తప్పు చేయిస్తాడు, చేసావు కదా పర్వాలేదు ఇంకా కొన్ని చేయమంటాడు. గనక దేవుని యందు భయభక్తులు గలవాడి జీవితంలో మంచి కార్యాలు ఉంటాయి, కొన్ని చెడు కార్యాలు ఉంటాయి. ఆ చెడు కార్యాలంటే వీడు కావాలని వ్యభిచారాలు, కావాలని నరహత్యలు, కావాలని దొంగతనాలు చేయటం కాదు కాదు కాదు. కానీ బయట నుండి చూసే వాళ్ళకు అలా కనబడుతుంది, వీడు ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడని. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఉన్నాడు ఐగుప్తులో, ఒక మనిషిని కొట్టాడు, వాడు చచ్చిపోయాడు. ఒక కొడితే చచ్చిపోయాడు అంతే వాడు. అది మోషేకున్న బలం. అది ఇప్పుడు ఇతడు ఇస్రాయేలీల పక్షంగా ఉన్నాడు, ఐగుప్తులకు విరోధి అనే సంగతి వార్త పొక్కిపోయింది. దేవుని ప్రణాళిక నేను నెరవేర్చకముందే ఫరో నన్ను పట్టుకుంటే మరి ప్రణాళిక భగ్నమైపోతుందిగా అని పారిపోయాడు. అనుకోకుండా మోషే చేతులతో హత్య చేయించినట్టు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఆ దుష్టుడు చేయిస్తాడు. అయితే నీవు బాధ్యునివి కాదు, నీవు మాత్రం కావాలని ఏది కోరి ఎప్పుడు తప్పు చేయొద్దు. నీ జీవితంలో అనుకోకుండా జరిగిపోయే వాటికి నువ్వు బాధ్యుడివి కాదు, బాధ్యురాలివి కాదు. చాలాసార్లు నేను బోధ చేశాను మన సంఘంలో కూడా,
నీ ద్వారా జరుగుతున్న పనులన్నింటినీ నీవు చేయడం లేదు. పై చూపులకు నువ్వు చేస్తున్నట్టుగా ఉంది కానీ నీలో ఉండి ఇంకెవరు చేస్తున్నారు, నా యందు నివసించే పాపమే అన్నాడు పౌలు. కనుక దేవుడు అటువంటి న్యాయవంతుడు, న్యాయమైన తీర్పరి. దేవుని యందు భయభక్తులు గలవాడి జీవితంలో కొన్ని తప్పులు జరిగినట్టు ఉంటుంది, కొన్ని మంచి కార్యాలు కూడా, మంచి పనులు జరిగినట్టు ఉంటుంది. భయభక్తులు గలవాడు అది ఇది కొనసాగిస్తాడు. కనుక అది విషయము. అనుకోకుండా ఇప్పుడు చూడండి, సమూయేలు అబద్ధం ఆడాడు. సమూయేలు అబద్ధం ఆడి ఆడమని దేవుడే చెప్పాడు. యెష్షయి కొడుకుల్లో ఒకరిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు, మరి సౌలు రాజుకు తెలిస్తే నాకు ప్రాణాపాయం కదా తండ్రి, అతడు అసలే దురాత్మ చేత పీడించబడుతున్నాడు, అతని కొడుకు ఉన్నాడు, అతని కొడుకు ఉంటూ ఉండగా ఇంకొక వేరే గోత్రంలో ఒకరిని రాజుగా అభిషేకించడం రాజద్రోహము అంటే దేవుడు చెప్పాడు, పర్వాలేదులే సమూయేలు, బలి అర్పించడానికి వచ్చానని చెప్పు, ఆ బలి చూడడానికి చాలామంది వస్తారు, అందులో ఒకరిని నేను చూపిస్తాను, వాడి మీద తైలం పోసేసి అడిగిన వాళ్ళకు మాత్రం అభిషేకించడానికి వచ్చానని చెప్పకు, బలి అర్పించడానికి వచ్చానని చెప్పు. మరి సమూయేలును అబద్ధమాడమని దేవుడే చెప్పినట్టుంది అక్కడ. అంటే కనీసం అసలు విషయాన్ని దాచడం, అసలు విషయాన్ని దాచి ఇంకేదో కవరింగ్ ఇచ్చి పనులు చేయడం లౌక్యంగా. గనక యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అప్పుడప్పుడు అదేంటండి ఆయన అలా చేయొచ్చునా, అబద్ధం ఆడాడు, ఇలా చేయవచ్చా అని అనేటట్టు జరుగుతూనే ఉంటాయి. కానీ అంత మాత్రాన్ని వీళ్ళు పాపాత్ములు కాదు, దుర్మార్గులు కాదు, వాళ్ళు బరి తెగించి ఏరి కోరి పాపాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళ జీవితంలో దుష్టుడు కల్పించిన సిచ్యువేషన్స్ను బట్టి కొన్ని జరగకూడనివి కూడా జరిగినట్టు ఉంటాయి, అయినా సరే వాళ్ళు భక్తులే. ఎందుకనగా దేవుని చిత్తమును బట్టి, దేవుని అనుమతిని బట్టి వాళ్ళు ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా పట్టుకొని ఈ లోక సంబంధ వ్యవహారాలు, ఆత్మీయ వ్యవహారాలు రెండు దేనికి వెలితి రాకుండా నడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడే భక్తుడు. భక్తుడు అంటే నిర్వచనం అది. చాలామంది నన్ను అడుగుతారు, మీరు పొలిటికల్ పార్టీ ఎలా పెడతారండి, పార్టీ ఎలా అరేంజ్ చేస్తారు, మీరు దేవుని సేవ ఎలా చేస్తారు, పార్టీ ఎలా రన్ చేస్తున్నారు, మరి అది మీకు సాధ్యం కాదు కదా అంటాడు ఒక బడుద్ధాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దాన్ని పట్టుకుంటాడు, దీన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. హీ కెన్ మీట్ బోత్ ద ఎండ్స్, హీ కెన్ రీచ్ బోత్ ద ఎండ్స్ అట్ ద సేమ్ టైం. భక్తునికి ఆ పరిపక్వత ఉండాలి, అది మనం నేర్చుకోవాలి. ప్రసంగి నేర్పుతున్న పాఠం అది, అది విషయం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.